శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక అశ్వవాహన సేవ పుష్పోత్సవం శయనోత్సవం ఏకాంత సేవ నిర్వహించారు. ముందుగా అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన అశ్వవాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉత్సవంలో డప్పు వాయిద్యాలు జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపారు. ఇందులో పలు రకాల సుగంధ పుష్పాలను వినియోగించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అద్దాల మండపంలో నిర్వహించి చివరిగా స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవ నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగాయి. రోజు స్వామి అమ్మవార్లకు వివిధ రకాల వాహన సేవలు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, వంశయనోత్సవం, ఏకాంత సేవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.